राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी की सैनिक पानेमंटू 33 मंदी वालंटीर्लु ओकुम्मडिगा राजीनामालु प्रकटिंचारु। ఇటీవల కాలంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ వాలంటీర్లపై ఆంక్షలు విధించడం ఎలాంటి ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పడంతో వాలంటీర్ నిరసన వ్యక్తం చేస్తూ ఆ పదవులకు రాజీనామా చేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు। ఈ మేరకు ఈ ప్రకటన డీసీఎంఎస్ చైర్మన్ వీరి చెలపతి చేశారు। आंध्र प्रदेश मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु प्रमाण स्वीकार मोट्टमोदटिगा మరి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ వాలంటీర్ ద్వారా ఇచ్చినటువంటి ప్రజలకు అందజేయడం జరుగుతా ఉంది। కాబట్టి అటువంటి వ్యవస్థను మరి వాలంటీర్ ద్వారా చేయాలనే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని వాలంటీర్ వర్క్ తీసుకొచ్చేసి వాలంటీర్లు కూడా నియమించడం జరిగింది। వాలంటీర్ అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో దర్దాపు 19 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం అవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరువేయటంలో వాళ్ళకి వాలంటీర్ల కీలక పాత్ర పోషించడం జరిగింది। మరి ఇక మా గ్రామంలో ఎత్తుకుంటే ఎన్నో కార్యక్రమాలు అంటే అమ్మఒడి మొదలుకొని రైతు భరోసా అయితేనేమి వాహన మిత్ర అయితేనేమి పేదలకు ఇల్లు అయితేనేమి చేయూత అయితేనేమి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి 33 మంది వాలంటీర్లు చురుగ్గా పనిచేసి గ్రామ అభివృద్ధికి అయితేనేమి గ్రామంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారికి చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు। మరి వాళ్ళు చేసేది ఏంటంటే ఆ రోజు కూడా మేము రాజశేఖర్ రెడ్డి కుటుంబం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు చేరడం జరిగింది। కేవలం జీతాల కోసమే కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాదాల పోతున్న యొక్క ఆనందంతో చేసినటువంటి ఈ యొక్క మేము ఈ యొక్క ప్రయాణంలో మరి ఇప్పుడు వచ్చేసి ఈ కార్యక్రమానికి మేము ఏదైతే ఆనందంతో చేసామో ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టాలంటే మరి మీ ఏ యొక్క 50 ఏళ్ళకి మేము తీసుకున్న సంక్షేమ కార్యక్రమం గురించి చెప్పి మరి ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి స్థానిక సంస్థ ఈ యొక్క పథకాలన్నీ కూడా మేము ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మేము ఈ యొక్క దోహదపడాలంటే మాకు వాలంటీర్ వ్యవస్థ అడ్డుపడుతుంది। ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు వచ్చేసి ఈ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఎవరితో కూడా తిరగకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది। దాంట్లో భాగంగానే మేము స్వచ్ఛందంగా మా వాలంటీర్లందరూ కలిసి ముక్తగండంతో రాజీనామా చేసి మరి ఇక గ్రామంలో ఉన్న 14 వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్లని సర్పంచులని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి ఇక్కడ నా అన్నదమ్ములు అక్కచెల్లు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి మూడవ తేదీ రాజీనామా చేయడం జరిగింది। ఆ రోజు నుంచి కూడా వీళ్ళందరూ కూడా మాతో కలిసి తిరుగుతూనే ఉన్నారు। ప్రతి ఒక్క ఇంటింటి తిరిగేసి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది। మన అభివృద్ధికి మీ ఇంటికి పలాం పలాం పథకాలను తీసుకొచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా బలోపేతం చేయాలంటే ఈ గ్రామాన్ని మిమ్మల్ని అందరినీ ఈ యొక్క స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇక్కడ నియమించినటువంటి వ్యక్తులను మనం గెలిపిస్తే ఇంకా అభివృద్ధి దశగా తీసుకెళ్తాం మరి మీ కుటుంబాలు బాగుపడతాయి రాబో రోజుల్లో కూడా మీరు ఇంకా అభివృద్ధి బతుకుతారు పేదలు కూడా ఆర్థికంగా ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వ్యక్తులు ఉంటేనే ఇక్కడ మీకు మంచి జరుగుతాయని ఒక మంచి ఉద్దేశంతో మేము ఇన్ని రోజులు కష్టపడిన దాన్ని మళ్ళీ ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డికి ఒక బహుమతి రూపంలో ఇవ్వాలనుకుంటే మరి ఇక్కడ అందరం మేము గెలిపించాలనుకుంటే మీ యొక్క వాలంటీర్ వ్యవస్థ మాకు అడ్డుపడుతుంది కాబట్టి మాకు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యం జగన్మోహన్ రెడ్డితో ఉంటాం జగన్మోహన్ సైనికులుగా పనిచేస్తాం ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డులు ఎత్తునే స్థానిక సంస్థ రక్షణ అయినంత వరకు మేము కూడా మీ వెంటే ఉండేసి కార్యకర్తలా పనిచేసి జగన్మోహన్ రెడ్డి అంటుంటామని మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు కూడా ముక్తగండతో 33 మంది వాలంటీర్లు కూడా రాజీనామా చేయడం శుభపడడం వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను। ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టాన్ని ఏ విధంగా అయితే రాత్రులు అయితేనే ఉదయాన్ని అర్లీ మార్నింగ్ కూడా లేచి ఫంక్షన్లు ఇవ్వటం ప్రతి కార్యక్రమంలో చురుగుగా పనిచేస్తున్నారు ఎవరు కూడా ఇచ్చినటువంటి జీతానికి ఆశిస్తూ పనిచేసిన వాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్మోహన్ కుటుంబం అభిమానంతో చేసినటువంటి వాళ్ళు అటువంటి అభిమానాన్ని మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మేము బహుమతి రూపంలో ఇవ్వాలంటే మాకు ఈ వాలంటీర్ అడ్డుగా ఉంది కాబట్టి మేము బయటకు వస్తున్నాం బయటకు వచ్చేసి మేము కార్యకర్తలుగా పనిచేసి వైఎస్ఆర్సీపీలో పనిచే వ్యక్తులను మేము గెలిపడానికి మేము అంత దోహదపడతామని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది। వీళ్ళు రిజైన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం। అందరికీ నమస్కారం, జగన్మోహన్ రెడ్డి గారు నేను
ఉద్యోగ ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గొప్ప పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మేము చేసిన ప్రతి పథకానికి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాము. అలాంటి ఆనందం మళ్ళీ మేము ప్రచారంలో వెళ్లకుండా ఎలక్షన్ కమిషనర్ సార్ గారు మమ్మల్ని డిలీట్ చేయడం జరిగింది. సో ప్రచారానికి వెళ్తే మేమేదో వర్క్ చేస్తున్నాము, మేమేదో వైఎస్ఆర్సీపీకి పార్టీకి అండగా ఉంటున్నాము అని అనుకున్నారేమో, కానీ వాళ్ళు తీసుకొచ్చిన పథకాలను మేము అందిస్తున్నాం, వాళ్ళ కళల్లో ఆనందం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి అది నిరూపించడానికి మేము వెళ్తున్నందుకు ప్రచారంలో ఉంటున్నారు అనే ఒక ఆరోపణలు తీసుకొస్తున్నారు. సో అందుకనే స్వచ్ఛందంగా మేము రిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము వెళ్తాం ప్రచారానికి. మా 50 హౌసెస్లో మేము చేసిన ప్రతి ఒక్క పథకం గురించి మేము చెప్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీని మేము గెలిపిస్తాము. ప్రచారం ప్రతి ఒక్కరూ వెళ్తాం. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని వాలంటీర్గా స్థాపించారు. అప్పటి నుంచి మేము ప్రతి ఇంటికి తిరిగి సీఎం గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా మేము ఇంటింటికి చేరవేస్తున్నాం. తెల్లవారుజామున 5 గంటలకే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాము. 1వ తేదీ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి పెన్షన్స్. చేయూత ఇస్తున్నాము. అమ్మ ఒడి అట్లాంటి ఎన్నో పథకాలు ప్రజల వద్ద తీసుకోమది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో అభిమానిస్తున్నారు. ఇప్పుడు మీ ఫోన్ మీ మొబైల్స్ మాకు రిటర్న్ చేయండి అంటాం. చాలా బాధాకరంగా ఉంది మాకు. దానికోసంగా మేము ఏంటంటే మా 33 మంది వాలంటీర్లు రాజీనామా చేసి జగనన్న సైన్యంలాగా మేము పనిచేసి జగనన్న నిలబెట్టుకున్న వాళ్ళ నాయకుని గెలిపించుకోవాలని చెప్పి మేము చాలా తాపత్రయంతో ఉన్నాం. మేము ఈ విధంగా వాలంటీర్లను ఇబ్బంది చేసి మీరు ఇళ్ళకెళ్ళి బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. మేము చేసిన జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అతను గెలిపించుకుంటాయి. మేమేందుకు బెదిరించేది వాళ్ళని, మేము ఎందుకు బెదిరిస్తాం? బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. అతను చేసిన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలే అతను గెలిపించుకుంటూ వస్తున్నాయి. ఈరోజు చిన్నపిల్లకాయలకి యూనిఫామ్లు కానీ షూలు కానీ ఏ గవర్నమెంట్ చేసింది? నాణ్యమైన అన్నం కానీ, ఒకప్పుడు పింఛన్ రావాలంటే ఎన్నో సంవత్సరాలు పెట్టేది, రైస్ కార్డు రావాలంటే ఎన్నో సంవత్సరాలు పెట్టేది. ఈరోజు 10 రోజుల లోపల వచ్చేస్తుంది. ఒక్కోసారి ఒక రోజులో కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మేము ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే ఈరోజు మమ్మల్ని మీరు ప్రచారం చేయి, ఇంటింటికి మీరు పథకాలు చెప్పాల్సిన బాధ్యత మాది. ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందో ఆ సంగతి మాకు తెలుసు, జనాలకి తెలుసు. ఈ విధంగా మీరు అడ్డుపడటం, ఫోటోలు తీయటం, ఏం చేస్తారు మీరు? ఫోటోలు తీసుకొని ఏం చేయగలరు? మీరు ఏం చేయగలరని అడుగుతున్నాము. మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాము. నెరవేరుస్తున్నప్పుడు జనాలు చూస్తున్నారు. అందుకోసం మేము 33 మందిని రాజీనామా చేస్తున్నాము. పేరు? నా పేరు అనిల్ కుమార్, నిమ్మతోట.